నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. పుష్ప ఎంత సూపర్ హిట్ సినిమానో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా సినిమాలోని స్పెషల్ సాంగ్ అయిన ఊ అంటావా అనే పాటకు వచ్చిన హైపే వేరు. సమంత డ్యాన్స్ ఎక్స్‌ప్రెషన్స్ ఆ పాటతో పాటు సినిమాను ఇంకో రేంజ్ కు తీసుకెళ్ళింది. దీంతో ఇప్పుడు పుష్ప 2 లో సమంత మళ్ళీ స్పెషల్ సాంగ్ చేస్తారా లేక ఏ క్యారెక్టర్ లోనైనా కనిపించనున్నారా అనేది హాట్ టాపిక్ గా మారింది. అందుకే ఈ విషయంపై స్వయాన సమంతనే క్లారిటీ ఇచ్చారు. పుష్ప సినిమాలో ఎంతో మంది టాప్ యాక్టర్స్ నటించారు. ప్రతి ఒక్కరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు సుకుమార్ సైతం పార్ట్ 2 లో ఏం జరుగుతోంది అనే సస్పెన్స్ అందరిలో క్రియేట్ చేశారు. ఇక మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ సినిమాను వేరే లెవెల్కి తీసుకుని వెళ్లారు. బీజిఎం తో మొదలు పెడితే పాటల వరకు ప్రతి ఒక్కరూ సినిమాకి కనెక్ట్ అయిపోయారు. ముఖ్యంగా ఊ అంటావా మావా అనే పాట మాత్రం ప్రతి ఒక్కరిని మెప్పించింది. అందుకు మరో కారణం సమంత. అయితే ఇప్పుడు పుష్ప 2 లో కూడా సమంత కనిపిస్తారా లేదా అనే క్వశ్చన్ మొదలైంది. దీంతో నెట్ ఇంట్లో చర్చ జరుగుతోంది. పుష్ప పార్ట్ 2 మూవీ స్పెషల్ సాంగ్ కోసం సమంతను మేకర్స్ కాంటాక్ట్ అయ్యారని, అయితే సమంత ఆ ఆఫర్ను రిజెక్ట్ చేసిందని వార్తలు వచ్చాయి. దీంతో మీకెందుకు ఆ కష్టం, నేనే క్లారిటీ ఇస్తాను అని చెప్తూ రియాక్ట్ అయ్యారు సమంత. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పుష్ప 2 లో తాను స్పెషల్ సాంగ్ చేయడం లేదని స్పష్టం చేశారు. పుష్పలో ఊ అంటావా అనే పాటకు ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా 2021 లో రిలీజ్ అయినప్పటికీ ఆ పాటకు మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఫలితంగా రిలీజ్ అయిన నాటి నుంచి ఈ పాట ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలో మరికొద్ది కాలంలో పుష్ప 2 రిలీజ్ కానుండటంతో సమంత కనిపిస్తే బాగుండు అని అనుకున్న వారందరికీ నిరాశ మిగిలింది. ఇప్పటికే శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో ఉన్నారు. ఈ మధ్య కాలంలో అనారోగ్యానికి గురి కావడంతో ఆమె కాస్త బ్రేక్ ఇచ్చారు. కానీ మళ్ళీ సినిమా షూటింగ్లకు అటెండ్ అవుతూనే ఇటు ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆ ప్రమోషన్లో భాగంగానే పుష్ప 2 లో తన స్పెషల్ సాంగ్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఫైనల్గా సమంత ఫ్యాన్స్ కు మాత్రం ఇది కాస్త శాడ్ న్యూస్ అవ్వగా, ఈసారి పుష్ప 2 లో ఎవరు స్పెషల్ సాంగ్ చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. మరి పుష్ప 2 లో ఎవరు స్పెషల్ సాంగ్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.